టిడిపి బీజేపీ జనసేనపై ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ కారం శివాజీ ఆగ్రహం వ్యక్తం చేశారు ఒకప్పుడు ఎస్సీ ఎస్టీలను ఇప్పుడు క్రైస్తవ మిషనరీలను మూడు పార్టీలు టార్గెట్ చేస్తున్నాయని మండిపడ్డారు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని కలిసినంత మాత్రాన కాపుల ఓట్లు బీజేపీకి పడవన్నారు బీజేపీ నేతలు రథయాత్రలు చేసినంత మాత్రాన హిందువులు ఓట్లు వేయరని హెచ్చరించారు వాట్సాప్ ఫేస్బుక్ లో వార్తలు చూసి కేసులు పెడితే మూడో ప్రపంచ యుద్దం వచ్చే అవకాశం ఉంటుందా అని పేదలకు ముప్పై రెండు లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన సీఎం జగన్ రాష్ట్రంలో సుపరిపాలన చేస్తున్నారని చెప్పారు మత రాజకీయాలు చేస్తున్న వారికి ప్రజలు ఓట్లు వేయరన్నారు విభజన హామీలు ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నిధులు సోము వీరాజు ఎందుకు తేలేదని ప్రశ్నించారు టీడీపీ బీజేపీలు మత రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ తన అధికారం మళ్ళీ చేజిక్కించుకోవడానికి అలాగే మతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి బీజేపీ జనసేన పార్టీలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ప్రజలందరూ గమనిస్తున్నారు ముఖ్యంగా ఈ రోజున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల కోసం చేపట్టినటువంటి ముప్పై లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్త వ్యాప్తంగా పంపిణీ జరుగుతున్న సమయంలో దీనిని పూర్తిగా మైమర్పించడానికి రాష్ట్రంలో కుల మత ఘర్షణలు రెచ్చగొట్టే విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకున్న సంగతి ప్రతి ఒక్కరు గమనించాలి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ ఆధిపత్య ధోరణిలో ఈ రోజున హిందూ మత ఓట్లను కొల్లగొట్టే విధంగా నంబర్ టూ స్థానాన్ని గైకొనడానికి తెలుగుదేశం బీజేపీ పార్టీలు ఈ రోజున పోటీ పడుతున్నాయి ముఖ్యంగా చెప్పాలంటే ముందుగా దళితులను టార్గెట్ చేసి దాడులు మొదలయ్యాయి ఇప్పుడు క్రైస్తవ మిషనరీలను మొదలుపెట్టి దాడులు స్టార్ట్ అయ్యాయి పాత్రికేయ మిత్రులందరికీ చెప్పాల్సిన పని లేదు యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియోల ఆధారంగా కేసులు బుక్ చేస్తే మూడో ప్రపంచ యుద్ధం తప్పదనే సంగతి ప్రతి ఒక్కరూ గమనించాలి ఈ రోజున ప్రసార మాధ్యమాలు అందరికీ అందుబాటులో ఉన్న సమయంలో ఎవరో ఒక ఆకతాయిలు ఈ రోజున ప్రసాద ప్రసాద మాధ్యమాలని చౌకబారు ప్రయోగాల కోసం వాడుకున్న సంగతి తెలిసిందే ఈ రోజున క్రైస్తవ మైనారిటీల మీద దాడులు చేసి ఓట్లు కొల్లగొట్టడానికి చేస్తున్న ప్రయత్నాన్ని అలాగే వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి సంక్షేమ పాలన ఏదైతే అందిస్తున్నారో ఆ సంక్షేమ పాలన కూడా అడ్డుకోవడానికి ఈ రోజున జరుగుతున్న కుట్రలను ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు మరి ముఖ్యంగా ఈ రోజున మేము చెప్పదలుచుకున్నాం